ట్వంటీ ఇయర్స్ ఎప్పుడు పోటీ చేయరు. జయసుధ గారు పోటీ చేసినప్పుడు వచ్చినప్పుడు ఆ మార్పును చూశాను. ఒక మార్పు కావాలి, ఆ మార్పులో గెలిచాం, వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఎంతవరకు చేయాలో భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇందులో ఈ మార్పులో క్షీరసాగర మదనంలో అన్నీ ఉంటాయి, మంచి చెడు అన్నీ ఉంటాయి. మార్పులో ఎవరైనా హెడ్ మాస్టర్ గారు, మా ప్రిన్సిపాల్ గారు. అయితే ఈ మార్పు చూసాం, మార్పులో ఏం కావాలి? ఎక్కువ మంది మెంబర్స్ అయ్యారు, అందులో ఎంతమందికి కావాలని చూస్తే కనీసం 300 మంది అనుకుంటే 150 మంది వచ్చారు రెడ్లో. అక్కడి నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. సరే, ఆలోచనలో భేదాలు ఉండొచ్చు, కానీ ఆచరణ కంప్లీట్ చేయాలి. జనరల్ సెక్రటరీగా నేను ఎంత చేయగలిగానో చేశాను, కానీ ఒకనొక సమయంలో నేను ప్రెటిజంగా పోటీ చేయాల్సి వచ్చింది. చేశాం, ఒక మేనిఫెస్టో ఇచ్చాం, మేనిఫెస్టోని పూర్తి చేశాం. మేము ఏమేమి చెప్పామో మీరు చూసుకోవచ్చు, మేనిఫెస్టోలో పూర్తి చేశాం. వెల్ఫేర్కి ప్రాధాన్యత. కానీ రాజకీయం అనేది ఇందులో ఒక అలలాగా, ఇందాక చెప్పినట్టు ఒక అలలాగా పెరుగుతున్నప్పుడు దానికి అడ్డుకట్ట వేయడం కాదు, దాన్ని ఎదిరించడం కాదు. ఒక అడుగు వెనక్కేసి తర్వాత ముందుకు వెళ్ళాలి, యువతరానికి అందించాలి. నేను 40స్లో ఉన్నప్పుడు దీంట్లోకి వచ్చాను, 50స్లోకి వచ్చాను. మంచి వారసుడు అంటే ఎవరు? మంచి వారసుడు అంటే అనుభవజ్ఞుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా అతను పనిచేశాడు. మంచి వారసుడు అంటే ఎవరు? అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మంచి వారసుడు అంటే ఎవరు? కలుపుకు పోవాలి. మంచి వారసుడు అంటే ఎవరు? పోరాట ప్రతిమ ఉండాలి. దాంతోపాటుగా నేను ఫస్ట్ కూడా చెప్పాను, ఒక చిన్న మిక్సీ కొంటే దాని డాక్యుమెంట్స్, 20 డాక్యుమెంట్స్ గ్యారంటీ 2 సంవత్సరాలు పెట్టుకుంటాం. బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం. ఇవన్నీ కలిపి విష్ణు మంచును మేము ఆహ్వానించాం. మాటిచ్చిన విధంగా అన్నగారికి చెప్పాను, 80 నుంచి 100 ఓట్లతో గెలుస్తాడని. ఆమె సెఫాలజిస్ట్, ఎలక్షన్ సెఫాలజిస్ట్, నాకు తెలుసు. 10 మంది గెలుస్తారన్నాను, ఎగ్జిక్యూటివ్ 10 మంది గెలిచారు. ఒకటి అరాటి కావచ్చు, కానీ మా వరకు వస్తే, నా వరకు, మా టర్మ్ వరకు వస్తే మా మసకబడిందా, మెరుగైందా? లేదు, వస్తున్నానండి. అంతే, గెలుపు అనేది అదొక పాయింట్. మెరుగుపడింది కాబట్టి, నమ్మారు కాబట్టి, నమ్మకం ఉన్నటువంటి అధ్యక్షుడిని మేము ముందుకు తీసుకొచ్చాం కాబట్టి సంపూర్ణమైన విజయం ఇచ్చారు, మాకు పూర్తి మెజారిటీ. ఇంకా